కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ ముత్యం రాఘవులు ఫంక్షన్ హాల్లో బాన్సువాడ డివిజన్ ఎల్లారెడ్డి డివిజన్ హోంగార్డుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సుమారు 100 మంది హోంగార్డ్స్ హాజరయ్యారు. నిన్న హైదరాబాద్లో మనస్తాపానికి గురై హోంగార్డ్ రవీందర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మాహుతి పాల్పడిన సంఘటనకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర హోంగార్డు యూనియన్ ఆదేశాల మేరకు స్వచ్ఛందంగా విధులను బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అన్నారు. హోంగార్డుల ఉద్యోగ భద్రత ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని అన్ని రకాల అలవెన్స్లను కూడా ఇవ్వాలని కోరుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలు తీసుకొని శాంతియుతంగా విధులను బహిష్కరిస్తున్నామని తెలిపారు. మా హామీలను నెరవేర్చే వరకు విధులకు బహిష్కరిస్తున్నట్టు సీఎం కేసీఆర్ గారికి హోంగార్డులందరూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డివిజన్ అధ్యక్షులు ఎన్ మొగలయ్య, ఎల్లారెడ్డి డివిజన్ అధ్యక్షులు అర్జున్ గౌళ్లతో పాటు రెండు డివిజన్లలో హోంగార్డులు సమావేశంలో పాల్గొన్నారు. బాన్సువాడ పిఎస్లో పనిచేస్తామండి మేము. ఏంటంటే ఈరోజు ఇక్కడ ఎల్లారెడ్డిలో సమావేశం నిర్వహిస్తున్నది ఏంటంటే మా హోంగార్డ్స్ అయితే ఎవరైతే ఉన్నారో హోంగార్డ్స్ కూడా మా రవీంద్ర అనే మా తోటి హోంగార్డ్స్ ఈరోజు నిన్న హైదరాబాద్లో కిరోసిల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకనగా మాకు చాలా జీతాలతోటి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండడం వలన జీతాలు సరిగా టైంకు రాక ఇబ్బందులు పడుతున్న మా హోంగార్డ్స్ గురించి ఏమైతే ఆయన ఎప్పుడైతే కిరోసిన్ పోసుకున్నాడో ఆయన గురించి స్వచ్ఛందంగా విధులకు వెళ్లకుండా స్వచ్ఛందంగా మా డిమాండ్స్ చెప్పడానికి మేము ఈరోజు ఎల్లారెడ్డి ఫంక్షన్లో సమావేశం జరగడం జరిగింది. ఆ డిమాండ్స్ ఏంటి అంటే మాకు ఉద్యోగ భద్రత లేదు, కనీసం రిటైర్మెంట్ తర్వాత పదమంటే ఒక రూపాయి ఇచ్చే నదుడు లేడు, ఏదో చాలుగా పీచాలో వెళ్ళిపోయింది మీద అయిపోయింది అన్నట్టుగా చేస్తున్నారు తప్ప మా డిమాండ్స్ కోసం తప్ప మేము శాంతియుతంగా చేయాలనుకుంటున్నాం. అంతే తప్ప కానీ ఇక్కడ గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేసి లేదా ఇబ్బందులు పెట్టి గవర్నమెంట్ ఆస్తులు ధ్వంసం చేసి చాలా ఉద్దేశం మాకు లేదు. శాంతియుతంగా ఉద్యమం లాగా మేము చేసుకుంటాము. అది కూడా మా ఎస్పీ గారి పర్మిషన్తో చేయించుకుంటాం తప్ప మేము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీస్తున్నాం. దానికోసం ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా మాకు ఏమంటే రెగ్యులరేషన్ చేస్తా అని చెప్పిన సార్ కేసీఆర్ గారు సీఎం గారు, దానికోసం మేము అడుగుతున్నాం తప్ప మిగతా ఎటువంటి కోరికలు మేము కోరట్లేదు. ఆ రెగ్యులరేషన్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ కార్యాలయ నియామకాలు మా తోటి హోంగార్డ్స్లో కొంతమందిని తీసేయడం జరిగింది ఇంతకుముందు. వాళ్ళని కూడా విధులకు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా సీఎం సార్ మేము కోరడం జరిగింది.